Good afternoon, my dear YouTube viewers, my well-wishers and my students. Voila, online classes with a difference and a topic meda ne maatladukuntunna. Online classes so ippudu antata vistarinchunna endukante lockdown position lo online ke preference istunnaru at both the students and the teachers also. అయితే ఈ ఆన్లైన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం మన ప్లేస్ నుంచి దాటి ఇంకో ప్లేస్కి వెళ్లకుండా మన టైంని సద్వినియోగం చేసుకోవడం, తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళి క్లాస్ వినటానికి, ఎందుకంటే మన ఊరు దాటి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం అక్కడ స్టే చేయాల్సి వస్తుంది, ఆ స్టే చేయడానికి ఖర్చులు అవుతాయి, తర్వాత రకరకాల వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత మనం అనుకున్న గోల్ని రీచ్ కావడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఆన్లైన్కి మొగ్గు చూపుతున్నారు. తర్వాత దానివల్ల ఏంటంటే కాస్ట్ కూడా మీకు గణనీయంగా తగ్గిపోద్ది. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 15,000 రూపీస్ ఛార్జ్ చేసి నేను ట్యాక్సేషను, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్ చెప్తున్నాను. దానికి ఒక 2 మంత్స్ నా దగ్గర ఉండాలి. 2 మంత్స్ ఉండటం వల్ల మళ్ళీ ఇంకొక 10,000 రూపీస్ ఓన్లీ ఫర్ హాస్టల్ ఫెసిలిటీస్, అంటే ఒక 10,000, 25,000. అది కాకుండా ఇంకొక ఈజీగా ఇంకొక 6 to 7,000, అంటే 30,000 చిల్లర మనకు ఖర్చు అయిపోద్ది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇటువంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు మనం ఇక్కడ బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. నా స్టూడెంట్స్ కొంతమంది బ్లాక్ అయ్యారు అట్లా. తర్వాత ఏమవుతుందంటే మీకు మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఆ ఉద్దేశం మీకు నెరవేరకపోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఏమవుతామంటే హైదరాబాదే బాగుంది, మనం ఇక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామనే ఆలోచనతో కూడా మీరు ప్రయత్నాల్లో పడి ఇంకో 3-4 నెలలు గడుపుతారు. ఈ భారం అంతా మీ పేరెంట్స్గా తప్ప మీకు కాదు. కానీ దీనివల్ల ఏంటంటే ఇవన్నీ ఆలోచించిన నేనేం చేశానంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి నేను డిఫరెంట్ వేలో, అంటే స్టే అట్ హోమ్ అండ్ బీ విత్ మీ అనే క్యాప్షన్ తోటి నేను చేస్తున్నాను. అంటే మీ ఇంట్లో మీరే ఉండండి కానీ నాతో ఉండండి. అంటే ఎట్లా అంటే మేము మీకు దానికి తగిన మెటీరియల్ మీకు సెండ్ చేస్తాం, క్లాసెస్ మీకు ఎప్పటికప్పుడు లింక్లు వస్తూ ఉంటాయి, మీ క్లాసెస్ మీరు ఒక టైం స్లాట్తో సంబంధం లేకుండా, అంటే జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయండి, ఒక 7 to 7:30 to 8 o'clock అనో లేకపోతే 4 to 5 అనో ఏదో క్లాసెస్ ఉంటాయి, దాని ప్రకారం సెట్ చేస్తారు. అంటే ఖచ్చినట్టు మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా, జ్వరం వచ్చినా, ఊరికి పోయినా, ఇంకోటి పోయినా కూడా ఖచ్చినట్టు మీరు సిస్టమ్ ముందు ఉండాలి. ఎందుకంటే యూ హౌ టు హియర్ ది లెసన్. ఆ రోజు కనుక మిస్ అయ్యారనుకోండి ఆ లెసన్ మళ్ళీ మీకు రిపీట్ కాదు. తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ మీరు సందేహం క్వశ్చన్ మార్కులు అడగాలి, దాన్ని కూడా మీరు బతికిస్తారు. దానివల్ల ఏంటంటే డబ్బు రూపంలో కరిగిపోతాయి కానీ విజ్ఞాన రూపంలో మీరు అనుకున్నది రీచ్ కాలేదు పొజిషన్. ఇదంతా స్టడీ చేసిన నేనేమనుకున్నానంటే మీకు మామూలుగానే ఆన్లైన్ లెసనే, నేను నా స్థానంలో ఉంటాను, నేను మీ స్థానంలో ఉంటారు, లెసన్ మెటీరియల్ వచ్చేస్తుంది, నేను ముందు మెటీరియల్ చదవండి అంటాను. మెటీరియల్ చదివిన తర్వాత మెటీరియల్ రిలేటెడ్ వీడియోస్ మీకు లింకులు వస్తాయి. లింకులు వస్తే మీరు పర్టికులర్ వీడియో ఇవాళ ఈ చాప్టర్ మీద వీడియో తీద్దాం, ఓపెన్ చేద్దాం అని చూస్తారు. దాంట్లో నేను ఓపెన్గా నా ముందు స్టూడెంట్ ఎలా ఉంటాడో అదే లెక్కలో నేను క్లాస్ చెప్తాను. అంతే తప్ప ఏదో చదువుకుంటా పోవటాలు ఇవన్నీ నా దగ్గర ఉండవు, నోట్స్లు పెట్టుకోవటాలు ఇవన్నీ ఏమి ఉండవు. కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటూ మోటివేషన్ కూడా మిక్స్ చేసి ప్రతి చాప్టర్ని కంప్లీట్ చేస్తాను. సో మీరు క్లాసు నోట్స్ మెటీరియల్ చదివినప్పుడు మీకు ఏదైనా డౌట్ని మీరు మార్క్ చేసుకుని దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది డౌట్ ఉంది, ఈ టెర్మినాలజీ నాకు అర్థం కాలేదు, ఈ డెఫినేషన్ క్లారిటీ లేదు అని అనుకుంటా. తర్వాత ఎప్పుడైతే క్లాస్ వింటారో ఆ క్లాసులో ఈ డౌట్ క్లారిటీ అయితే అవుతుంది. క్లారిటీ అయితే గొడవ లేదు, దాన్ని మీరు మాఫీ ఎరాస్ చేసుకోవచ్చు. ఇఫ్ డౌట్ క్లారిటీ కాలేదనుకోండి, నేను అందరినీ సిన్సియర్గా అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మీరు ఆ పర్టికులర్ వీడియోలో పలానా పాయింట్ నాకు అర్థం కాలేదు, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగితే మళ్ళీ నేను ఒక సెంటెన్స్ రూపంలో మీకు రాసేస్తే క్లియర్ అయిపోతుంది అనుకుంటే సెంటెన్స్ రూపంలో రిప్లై ఇచ్చేస్తాను. అది మీతో పాటు అందరూ చదువుతారు. అది లేదు, ఈ సెంటెన్స్ తోటి అయ్యేటట్టు లేదు, ఇది దీనికి మళ్ళీ స్పెషల్ ఇంటరాక్షన్ ఉండాలి అనుకుంటే ఐ విల్ ప్రిపేర్ ఏ వీడియో, స్మాల్ వీడియో క్లిప్ ఫర్ దట్. దాన్ని మళ్ళీ వీడియో క్లిప్ ప్లే చేస్తాను, మీకు ఓపెన్గా ప్లే చేయటమే కాకుండా మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను దాన్ని. దాంతో ఏమవుతుందంటే మీతో పాటు నలుగురికి ఆగ్రహిస్తారు, తర్వాత మీ డౌట్ని క్లారిఫై చేసేసుకుంటారు.
ఆ విధంగా నేను మా క్లాసుల్లో కూడా స్టూడెంట్స్ని ఏమంటారంటే ఇక్కడ ఎలా ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజెస్ ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు, చెప్పుకుంటూ పోతూ ఉంటారు. మాస్టర్ ఇదేంటి డౌట్ అంటే దట్ ఈస్ ఎ ఫార్ములా, ఈ డోంట్ డిస్టర్బ్ ది క్లాస్ ప్లీజ్ మైండ్ బీ కామ్ అండ్ సిట్ డౌన్ అంటారు. కానీ నాకు అట్లా కాదు, నేను స్టూడెంట్ ముందు చెప్తాను మీరు డౌట్స్ మాత్రం పెట్టుకోవద్దు, పక్క స్టూడెంట్ని అడగొద్దు, నన్ను మాత్రమే అడగాలి. నేను ఎంత బిజీగా ఉన్నాను, నా క్లయింట్స్ తోటి ఉన్నాను, మీరు నా దగ్గర రావాలి, నన్ను అడగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అడగొద్దని చెప్తాను. నా దగ్గర ఫ్యాకల్టీస్ ఉంటారు, మా అమ్మాయి నేను ఇద్దరం ప్రాక్టీస్ నర్సం ఇద్దరమే ఉంటాం తప్ప వేరే ఒకళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ కాను. ఎందుకు ఇన్వాల్వ్ కాను అంటే మా సబ్జెక్ట్ మీద మాకున్న పట్టు, మాకున్న నమ్మకం మాకు. కాబట్టి ఏంటంటే వేరే ఒకరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, ఏమవుతుందంటే మాకు డబ్బులు వస్తాయేమో కానీ మాకు సాటిస్ఫాక్షన్ అనుకున్నంత మేర రాదు. కాబట్టి ఏంటంటే ఒరిజినల్గా ఫేస్ టు ఫేస్ క్లాస్ అని చెప్తే ఏ శ్రద్ధ అయితే తీసుకున్నానో ఇవాళ ఆన్లైన్ లెసన్స్లో కూడా అదే శ్రద్ధ తీసుకుంటున్నాను. కానీ మీరు బద్దగించో, ఏమడుగుతావాలని ఉరుకోవటమో, తర్వాత సరే ఎప్పుడైనా చదువుకో, ఎప్పుడైనా చూసుకోమన్నారు కదా, మనం క్లాస్ అటెండ్ కావట్లేదని కాలక్షేపం చేసుకుంటున్నాం, టైం గడుపుకుంటూ పోయారనుకోండి, దానివల్ల ఏమాత్రం వీలు ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా ధర్మం నేను నెరవేరుస్తాను, మీ బాధ్యతను కూడా మీరు గుర్తుపెట్టుకుని నెరవేరిస్తే ఆ డబ్బులకు విలువ ఉంటుంది, మీరు ఇచ్చిన డబ్బులకి నాకు విలువ ఉంటుంది, మీరు ఖర్చు పెట్టిన దానికి ఫలితం మీకు కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎప్పటి డౌట్ అప్పుడు మీరు వీడియోలో ఉన్న కామెంట్లో రాయాలి, నేను మీకు క్లారిఫై చేయాలి. కాకపోతే అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ క్లాస్. నా నమ్మకం ఏంటంటే క్లాస్ని మించి ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాస్. ఇట్లా ఈ టైప్లో ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడ చూడరు, ఎందుకంటే క్లాసులు చెప్పుకుంటూ పోతారు, డౌట్స్ క్లారిఫై చేస్తారేమో కానీ ఇలా ఉండదు. కానీ ఎప్పుడు డౌట్ అప్పుడే క్లారిఫై చేస్తాను నేను. కాబట్టి మీరు రాసేనే, మీరు రాయకపోతే నేనైతే డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోలేను కదా. కాబట్టి అదర్ మోటివేషన్స్, తర్వాత మీకు ఇంకా అవసరము దీంతో గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు స్టూడెంట్, ఇంకా కావాలనుకుంటే ఎప్పుడప్పుడు ఎడిషనల్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఆ ఎడిషనల్ మెటీరియల్ మీకు పంపించడమే కాకుండా ఆ వీడియోస్ కూడా చేసి ఆ వీడియోస్ కూడా మీకు లింక్ పంపిస్తాను. కాబట్టి ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే స్టూడెంట్ నా దగ్గర ఉంటే నేను ఎంత శ్రమ పడతాను, స్టూడెంట్ నా దగ్గర లేకుండా మీ ఇంట్లో మీరు కూర్చున్నా కూడా నేను అంతే శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు చేరాలనుకుంటే ఒక డెసిషన్ ఇమీడియట్గా తీసుకోండి. ఏ నాకు అవసరం లేదనుకుంటే ఇది కామ్ అయిపోండి దాంట్లో. దానివల్ల ఏంటంటే ఊగిసిరట్టం మాత్రం ఉండద్దు, చూద్దాంలే చేద్దాంలే ఇంకా చాలా టైం ఉంది కదా, లాక్డౌన్ ఎత్తడానికి ఇంకెత్తలు ఏం పడుతుంది లేదు. అప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసినా కూడా హైదరాబాద్లో 2-3 నెలల వరకు క్లాస్ రూమ్ స్టడీస్ ఉండవు. ఎందుకు చెప్పమంటారా, తర్వాత మీరందరూ రావాలి, రావాలంటే డబ్బులు తీసుకునే రావాలి, మళ్ళీ ఇక్కడ హాస్టల్స్ ఓపెన్ కావాలి. తర్వాత ఏంటంటే ఎవడ వాతావరణం ఎలా ఉందో, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఇవాళ రీఓపెన్ అవుతాయో అవ్వో తెలియదు. ఎందుకంటే ఎవరికైనా ఫైనాన్షియల్ బడ్డెన్ ఉంది, మీకు ఎంత బడ్డెనో వాళ్ళకు కూడా అంతే బడ్డెన్ ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే చూద్దాంలే వచ్చిన తర్వాత వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి కూర్చుందాం అనే ఆలోచన కంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం వాడేసుకుంటే అప్పుడు అవసరం అనుకుంటే మళ్ళీ వెళ్ళి ఒక నెల నేర్చుకుంటాం, అవసరం లేదనుకుంటే దీంతో సరిపెట్టుకుని మన ఉపాధి ఏదో మనం వెతుకుంటాం అనుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ప్లీజ్ టేక్ మై అడ్వైస్ అండ్ ఫాలో ఇట్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe my channel to get the immediate notification soon after uploading my videos. Thank you very much. Good day.